హాయ్ వీవర్స్ సబ్స్క్రైబర్స్ మీ అందరకు దీపావళి పండుగ శుభాకాంక్షలతో ఈ అద్భుతమైన వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నది గుంట కలగరాకు. ఈ గుంట కలగరాకు వల్ల మీకు అద్భుతమైనది చెప్తాను. అదేమనగా రాబో సూర్యగ్రహణము రోజున, అనగా ఈ సూర్యగ్రహణం వచ్చేసి మీకు ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియోలో దాని గ్రహణ సమయం అనేది తెలియజేస్తున్నాను. దాని ద్వారా సమయం చూసుకోండి. సూర్యగ్రహణం అనగా 25వ తారీఖున సాయంకాలం 5 గంటల నుండి మనకి 6:30 వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణము మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క చెప్పిన టైంలో అనేది ఈ యొక్క వీడియోలో చూపించినటువంటి గుంట కలగరాకును మీరు ఈ గ్రహణ సమయంలోనే సేకరించుకోండి. మీకు తగినంత అనేది కోసుకొచ్చుకోండి. బాగా కోసుకొచ్చుకొని నిజానికి ఏంటంటే ఇది సమూలం అనగా చెట్టుతో సహా పీకాల. ఇలాగనే చెట్టుతో సహా మొత్తం పీకేసేసి బాగా శుభ్రంగా కడగండి. అంటే మరింత కోసుకొచ్చుకోండి. 4 చెట్లుగా పీకొచ్చుకొని బాగా నీటిలో కడిగేసేసి మట్టి అనేది లేకుండా శుభ్రంగా బాగా ఈ ఆకుని ఎండలో కాడలతో సహా వేళ్ళతో సహా బాగా వెండించండి. ఈ యొక్క వెండించిన తర్వాత ఈ బాగా వెండిపోయిద్ది కాళ్ళు ఏళ్ళు ఇవన్నీ బాగా ముక్కల ముక్కగా కోసుకొని ఒక జలంసిరి బాణి కానీ ఒక స్టీలు బాణి కానీ లేకపోతే వినప బాణి కానీ దీంట్లో ఒక ఆదివారం పూట బాగా దాంట్లో వేసి సెగ చూపిస్తే మొత్తం మాడిపోయిద్ది నల్లగా బొగ్గులాగా. ఈ వచ్చినటువంటి బొగ్గులాగా మాడినటువంటి మసిని ఆ యొక్క గుంటకలాగా మాడిన తర్వాత ఒక దాంట్లో బాగా మెత్త పొడుము అవుతుంది. ఈ యొక్క పొడుముని వస్త్రం వేసి జల్లిస్తే మెత్తగా దిగుతుంది. ఈ వచ్చినటువంటి మెత్తని సూర్ణము అంటే బాగా కుంకుమలాగా ఉంటుంది అన్నమాట. భద్రంగా ఒక స్టీలు బరిని కానీ దేంట్లో సరే భద్రపరచుకోండి. భద్రపరచుకున్న తర్వాత మన షాపుల్లో గంధం అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ గంధం తెచ్చిపెట్టుకోండి. మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క భస్మం అనగా గుంట కలగరాకు భస్మాన్ని స్త్రీ పురుషుల వయోభేదము లేకుండా ఎవరైనా సరే కొంచెం గంధం పెట్టుకొని గంధం మీద ఈ యొక్క నల్లని బొట్టు అనేది పెట్టుకున్న ఎడల వశీకరణ శక్తి అద్భుతంగా పనిచేయను. ఇది వ్యాపారస్తులు పెట్టుకోవచ్చు, ఇంట్లో గృహిణులు పెట్టుకోవచ్చు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే మన ఇంట్లో ఉండే పిల్లలతో సహా ఎవరైనా ధరించవచ్చు. ఇది పెట్టుకున్నందువల్ల వశీకరణ ఏంటంటారు ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగానే జరిగి తీరుతుంది. నేను ఎప్పుడు కూడాను మెప్పించడం కోసమో లేకపోతే ఏదైనా మీరు చూస్తున్నారు వీడియోలో చేయటం లేదు. ఇది క్షుణ్ణంగా అన్నిటి అందు పరీక్ష చేసి ఇది మంచి అనువైన వశీకరణ పుష్పంగా తెలుసుకున్న తర్వాతనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సూర్యగ్రహణం రోజున తీసుకుంటే దీనికి అతీత శక్తి లభించును. దీనికి ఎటువంటి మంత్రము కానీ తంత్రము కానీ అవసరం లేదు. సూర్యగ్రహణ సమయమే దీనికి అద్భుతమైన మంత్రోచ్చారణగా దీని తెలియజేయబడుతున్నది. ఇటువంటి అద్భుతమైన సూర్ణం మన దగ్గర ఉంటే వ్యాపారస్తులు కానీ స్త్రీ పురుషులు కానీ ఎవరైనా సరే దీన్ని పెట్టుకొని మీరు కావాలంటే తీసి పెట్టుకొని సెక్ చేసుకోండి. ఎక్కడికైనా మీకు కాని పనులు చూడటం కానీ వేటికైనా సరే దీన్ని పెట్టుకొని ధరించండి, బాగానే పని అవుతుంది. వ్యాపారస్తులు ధరించి వ్యాపారం చేసినా కూడా జనాకర్షణ ధనాకర్షణ బాగా కలుగుద్ది. ఏవైనా సరే రాబడి లేకుండా ఆగిపోయినట్టు షాపులు కానీ వ్యాపారాలు కానీ మనం ఎవరమైతే వాటిని మనం నిర్వర్తిస్తుంటామో యజమానులుగా ఉండి వాళ్ళ యొక్క ఈ భస్మాన్ని నుదుటను ధరిస్తే మాత్రం కంపల్సరిగా అతీత వశీకరణ శక్తి 100% లభించింది. ఇది నేను అనుభవపూర్వకంగా చేసి నిరూపించుకున్నాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో యంత్రాలు తాయితులని ఏంటంటే చేసుకుంటుంటారు. సింపుల్గా ప్రతి ఒక్క సామాన్యులు కూడాను దీన్ని చేసుకునే విధంగా మీకు చెప్తున్నాను. ఇది తయారు చేసి పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నా నుదుటిని పెట్టుకొని వెళ్ళండి, మీ పని శీఘ్రముగా అవుతాయి. దీన్ని ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుకు అద్భుతమైన ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్తున్నాను. జాగ్రత్తగా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఫలితాన్ని నిరూపించుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి.